హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు పద్మదాస్ కిచెన్ ఈరోజు నేను కుడుములు చేస్తున్నానండి వినాయక చవితి వస్తుంది కదా అది రెగ్యులర్గా చేసే బియ్య పిండితో కాకుండా సజ్జపిండితో కుడుములు చేస్తున్నానండి ఈ వినాయక చవితిని హెల్తీగా చేసుకుందాం మరి ఆ సజ్జ కుడుములు ఎలా చేయాలో చూద్దాం రండి సజ్జ కుడుములు చేయడం కోసం ముందుగా ఒక కప్పు సజ్జపిండి ఒక కప్పు బెల్లం అరకప్పు కొబ్బరి తురుము యాలకులు తీసుకోండి బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని పెట్టుకోండి దాన్ని స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరగనివ్వండి బెల్లాన్ని బాగా కరగనివ్వండి వినయ్ చవితండి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తరువాత ఒక బౌల్ తీసుకొని పిండి కొబ్బరి తురుము వేసుకోండి దంచి పెట్టుకున్న యాలకల పొడిని వేసుకోండి దానిలో కరిగిన బెల్లాన్ని వడకట్టి కొంచెం కొంచెంగా పోస్తూ బాగా కలపండి ఇది ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా మంచిదండి ఎదిగిన ఆడపిల్లలు ఉంటే తరచూ చేసి పెడుతుండండి థర్టీ ప్లస్లో వచ్చే బ్యాక్ పెయిన్స్ మోకాల నొప్పులు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి కొంచెం పిండి కొంచెం జారుగా అయితే ఒక స్పూన్ సజ్జపిండి కలుపుకోండి ఏం ప్రాబ్లం లేదు చక్కగా వస్తాయి కుడుములు పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇడ్లీ ఇడ్లీ రేకులకు నెయ్యి పూసి పక్కన పెట్టుకోండి సజ్ చేతికి నెయ్యి అప్లై చేసుకొని సజ్జపిండిని కుడుముల షేప్లో చేసుకొని ఇడ్లీ రేకులపై పెట్టండి అన్నీ ఈ విధంగా నీట్గా చేసుకోండి చిన్నప్పుడు విలేజ్లో వినాయకుడు మండపాలలో ఆడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి కదా ఎంత బాగుంటాయో ఆ రోజులు కదండీ మీకు ఇష్టమైన షేపులో రౌండ్లో కావాలంటే రౌండ్లో చేసుకోండి ఇట్లా కుడుముల షేప్లో చేసుకునే పదమైతే కుడుముల షేప్లో చేసుకోండి మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకుని కుడుములు రెడీగా చేసుకోండి తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోండి మనం కుడుములు పెట్టుకున్న ఇడ్లీ రేకులను ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టండి మీడియం మంట మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికించండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కుడుములు ఉడికిపోయాయండి ఇవి బియ్యప్పిండి పిండి కుడుముల కంటే చాలా టేస్ట్గా ఉంటాయండి హెల్దీ కూడా నచ్చిందా అండి నా వీడియో ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకు లైక్ వేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్